ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్న? మీరే చెప్పాలి. చాలా దారుణంగా ఉండే చూడటానికి. పరిపాలన ఎలా ఉంది జగన్ గారిది? ఫస్ట్లో బాగుందండి, తర్వాత ఉండే కొద్దీ బాగాలేదండి. మరి నవరత్నాలు సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందజేస్తున్నాం అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కోటాలో ఏమేమి ఇస్తున్నారండి? కందిపప్పు ఇవ్వడానికి కూడా కందిపప్పు రేటు పెరిగిందని కందిపప్పు కూడా ఇవ్వట్లేదు. ఒక బియ్యం ఒకటే ఇస్తున్నారు. ఇంకేమి ఇస్తున్నారు? పంచదార 20 రూపాయలు కాబట్టి అది ఇస్తున్నారు. మరి కందిపప్పు మిగతా యాడ్ ఇస్తున్నారు, అవి కూడా చెప్పండి. మరి కూల్ రేట్లు ఏమైనా పెరిగినాయి అంటే అది కూడా పెరగల, వాళ్ళు తక్కువ రేట్లో ఉంటారు. ఈ రకంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్ మొత్తం నిత్యావసర సరుకులు మొత్తం పెరిగినాయి. వ్యాపారస్తులు వాళ్ళు ఏదో అనుకుంటారు, కానీ వాళ్ళకు కూడా 10 రూపాయలు లాభం. అంతకుముందు చంద్రబాబు నాయుడు అడుగున్నప్పుడు అంటే వీటిలో 80 రూపాయలు పామ్ ఆయిల్ ఉన్నప్పుడు ఒక 5 రూపాయలు 10 రూపాయలు మిగిలేది. ఇప్పుడు 110 100 అలాగ వచ్చేసరికి రేట్లు పెరిగే కొద్దీ వాళ్ళకు కూడా వ్యాపారస్తులు కూడా ఉండదు కదండి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే మినిస్టర్స్ వాళ్ళ ఒక భాష తీరు కానీ వాళ్ళది కానీ ఎలా అనిపిస్తుంది అది? ఇంకా అది వాళ్ళని అడగాలి, ఎందుకంటే వా ఇప్పుడు నిన్ను చూసి నేను చెడిపోతాను. మాట్లాడడం కరెక్టా స్టేజ్లో ఉన్నోళ్ళు? కరెక్ట్ అయితే కాదు. మామూలుగా ఇప్పుడు నీకు ఏమన్నా అభిప్రాయం రాజకీయ విమర్శలు అయితే చేసుకోవచ్చు, కానీ మరీ కోడాల నాన్నగారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు వీళ్ళందరూ అలా మాట్లాడటం అయితే ఉంటారు. ఉండే కొంత పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు, ఆ పక్కన ఆయన పేరేం పేరు బీసీ అతను, ఆయన కూడా మాట్లాడుతున్నారు. మరి బూతులు మాట్లాడుతున్నారు. ఏందో చంద్రబాబు అంటే ఒంటి మీద కళ్ళ మీద లేవుతున్నారు, ఆయన ఏం చేయట్లేదని. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, దాని వెనకాల వైసీపీ వాళ్ళు హస్తం ఉందనుకోవచ్చా? ఎందుకు లేదు, ఎవరు కాదన్నారు. వైసీపీ ఉంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీది ఉంది. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఇంకోటి టీడీపీ జనసేన పొత్తు గురించి ఏం చెప్తారన్నా మీరు? ఓకే, వాళ్ళిద్దరు పొత్తు అయితే ఓకే, కరెక్ట్. కరెక్ట్ అంటారా కలవడం? ఈ టైంలో కరెక్ట్ అండి. కొంచెం పవన్ కళ్యాణ్ కూడా అంత మరీ ఇది జగన్ లాంటి సాటిస్ఫైయింగ్ కాదు. కొంచెం ఆయనకి తపన ఉంది, వర్క్ చేయాలనే తపన ఏదో ఒకటి ఉంది. ఆ తపన మీద ఇది చేస్తున్నారులే. కానీ ఈసారి వాళ్ళు అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరిని చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారినా లేక పవన్ కళ్యాణ్ గారు? నేను 99% చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు అగనిస్ట్ అయ్యి మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకున్నా మన సంబంధం లేదు, కానీ ఎందుకంటే కొంచెం అనుభవం, ఇవన్నీ సర్దుబాటు చేయాలి. ఆర్థిక పరిస్థితి బాగలేదు, బాగాలేనప్పుడు మనం ఏం చేయాలంటే సీనియర్కి ఇచ్చి, లేకపోతే వీళ్ళు పక్కన డిప్యూటీ సీఎంగానే తీసుకొని వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు ఇద్దరు జోడించి కొంచెం డెవలప్ చేసుకుంటే ముందుకెళ్తే బెనిఫిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంది, అది మాత్రం గ్యారంటీ.